కృష్ణా జిల్లా బందర్ డివిజన్ లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాన్ని బందర్ ఆర్డీఓ కాజావలు పరిశీలించారు. 6:30 కల్లా పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లో ఈ థర్డ్ ఫేజ్ లో పంచాయతీ ఎలక్షన్స్ ఈరోజు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 6:30 నుండే ఓటర్లు చాలా ఉత్సాహంతో బారులుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. చాలా మంది 6:30 నుండే పోలింగ్ స్టేషన్లకు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మొత్తం మన రెవెన్యూ డివిజన్లో 225 పంచాయతీలకు గాను ఈరోజు 196 సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నికలు, అంటే 196 స్థానాలకు ఈరోజు పోలింగ్ అనేది జరుగుతుంది. మొత్తం 225లో 29 సర్పంచ్ స్థానాలు యునానిమస్ అవటం వల్ల 196 స్థానాలకు పోలింగ్ అనేది జరగబోతుంది. ఉదయం 6:30 నుండి ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా అంతా కూడా ప్రశాంతంగా జరుగుతోంది. నేను ఇప్పుడే మన మచిలీపట్నము, అదేవిధంగా బంటుమిల్లి, దాంతోపాటుగా పెడన మండలాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ను విజిట్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంతా ప్రశాంతంగా జరుగుతుంది.